అండి, ఇక్కడ నేను ఒక అమేజింగ్ అండ్ న్యాచురల్ వేలో ఒక హెయిర్ ప్యాక్ అనేది మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ నా హెయిర్ చూసారు కదా, చాలా సన్నగా, చాలా పల్చగా, చాలా షార్ట్గా కూడా ఉంది, చాలా పొట్టిగా ఉంది. నేను హెయిర్ ప్యాక్ యూజ్ చేసిన 1 మంత్ తర్వాత అయితే నా హెయిర్ గ్రోత్ అనేది చూసారు కదా, చాలా ఒత్తుగా ఉంది, అదేవిధంగా లాంగ్గా ఉంది, చాలా బ్లాక్గా కూడా ఉంది. సో మిస్ అవ్వకుండా మీరు ఈ ప్యాక్ మీరు కావాలనుకుంటే కనుక వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చేసి నేను ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది న్యాచురల్ వేలో చూపిస్తున్నానండి. మన ఛానల్లో వచ్చేసి అన్ని హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ అన్నీ కూడా హోమ్ మేడ్ న్యాచురల్ వేలోనే ఉంటాయి. ఇక్కడ నా హెయిర్ చూసారు కదా, చాలా ఒత్తిగా, అదేవిధంగా చాలా బ్లాక్గా, సిల్కీగా, సాఫ్ట్గా ఉంటుంది. సో మీకు డెఫినెట్గా నచ్చుతాయండి. ఇక్కడ వచ్చేసి న్యాచురల్లో హోమ్ మేడ్తో కూడినటువంటి హెయిర్ ప్యాక్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మందార పూలు తీసుకుందామండి, ఫ్రెష్వి. అవి కూడా రెడ్ కలర్లో ఉన్న మందార పూలే తీసుకోండి. సో అదేవిధంగా ఫ్రెష్ ఆలివెరా కలబంద గుజ్జు కూడా తీసుకోవాలి. కలబంద గుజ్జుని చెట్టు నుంచి కోసిన తర్వాత ఒక 1/2 అవర్ వాటర్లో పెట్టేసి వదిలేయండి. ఎందుకంటే దాని నుంచి ఒక యెల్లో కలర్ అటువంటి ఒక వస్తుంది. ఆ యెల్లో కలర్ ఉన్నటువంటి జెల్ని అయితే మనం యూజ్ చేయకూడదు. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కాల్ఫ్కి, తల మాడికి డెండ్రఫ్ వచ్చి కొంచెం దురద పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మనం యూజ్ చేయకుండా 1/2 అవర్ వాటర్లో వదిలేసిన తర్వాత మనం కలబంద గుజ్జుని తీసుకోవాలి. ఎంత అడవని వచ్చేసి రైస్, బాయిల్డ్ రైస్ 1 కప్పు తీసుకున్నాను. సో ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు ఏ విధంగా హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేయాలో నేను చూపిస్తాను. అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కడైనా పలచబడకపోయినా, హెయిర్ బ్రేక్ అయిపోయినా, తెగిపోయినా, లేదంటే స్ప్లిట్ హెండ్స్ ఉన్నా, డండ్రఫ్ ఉన్నా, హెయిర్ అనేది చాలా డల్గా ఉన్నా కూడా మీకు ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ముందుగా వచ్చేసి కలబంద గుజ్జుని 1/2 అవర్ వాటర్లో తీసేసిన తర్వాత సైడ్స్ని మనకి ములులా ఉంటాయి కదా, ఆ సైడ్స్ని అంతా కట్ చేసుకుని తర్వాత మనం పైన ఉన్నటువంటి లేయర్ని మనం చక్కగా కట్ చేసేసుకోవాలి. ఆ తొక్క తీసేసుకున్న తర్వాత లోపల ఉన్న మనం గుజ్జుని మాత్రమే మనం ఒక స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ మనం తీసుకున్నట్లయితే కనుక మనకు చక్కగా ఆలివెరా జెల్ అనేది ఫ్రెష్గా కలెక్ట్ అయిపోతుంది. సో ప్రాసెస్ అనేది ఆలివెరా జెల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది చాలామందికి ఐడియా ఉంటుంటుంది. సో ఈ విధంగా చాకు లేదా స్పూన్తో కనుక మనం ఈ విధంగా చేస్తే కనుక జెల్ అనేది చక్కగా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తానండి, లేదనుకుంటే మీరు లోపల జెల్ కట్ చేసి మిక్సీలో సరే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఆలివెరా జెల్ అనేది మనకి వస్తుంది. సో ఈ జెల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనకి ఫ్రెష్ ఆలివెరా జెల్ అనేది ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఆ మిక్సింగ్ జార్లో మనం బాయిల్డ్ రైస్ తీసుకున్నాం కదా 1 కప్పు, ఆ కప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మందార ఆకులు తీసుకున్నాం కదా, మీరు రెడ్ కలర్లో ఉన్న మందార ఆకులు మాత్రమే తీసుకోండి. మందార ఆకుల్ని ఓన్లీ మనం తొడుగు కాడని తీసేసి మధ్యలో ఉన్నటువంటి పొడవుగా ఉన్న క్యాసరాన్ని కూడా తీసేసి మనం ఓన్లీ పెటల్స్, మందార రేకుల్ని మాత్రమే తీసుకోవాలి. సో ఈ విధంగా మనం మందార రేకుల్ని మనం సెపరేట్ చేసుకోవాలి, పెటల్స్. ఈ విధంగా మనం ఇప్పుడు రెండు కలిపి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న తర్వాత మనకి కలర్ అయితే, స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం చూసారు కదా, ఇది కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. లేదనుకుంటే కనుక ఆలివెరా జెల్ తీసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో మనం ఈ యొక్క రైస్ అలాగే మందార పూలు పేస్ట్ మనం అందులో వేసేయాలి. అందులో వేసేసి రెండింటిని కలపాలండి, ఎందుకంటే ఆలివెరా జెల్ అనేది దీంతో సపరేట్గా కలవదు. అందుకే మీరు ఏం చేస్తారంటే మిక్సింగ్ జార్లో వేసుకోండి, మీకు ఇబ్బందిగా ఉంటే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం రెండు కలిపి మంచిగా ఒక చాలా స్మూత్ పేస్ట్ లాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏమిటనేది చూపిస్తాను. ఇంకా ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ వేలో కూడినటువంటి హెయిర్ గ్రోత్ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ మన ఛానల్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక పల్చటి క్లాత్ వేసి ఆ క్లాత్లో మనం దీన్ని ఆలివెరా జెల్ని అలాగే రైస్, మందార పూల పేస్ట్ని మనం అందులో వేసేసి వడగట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే హెయిర్కి అంటుకుపోయి కొంచెం హెడ్ బాత్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించవచ్చు. సో కాబట్టి మీరు ఈజీగా హెయిర్
హెయిర్ వాష్ అవ్వాలంటే కనుక ఈ విధంగా మీరు దీన్ని ఒక పల్చటి బట్టలో వేసి వడగడితే కనుక మంచి చాలా స్మూత్ పేస్ట్ లాగా మనకి జెల్లలాగా మనకి వస్తుందన్నమాట. సో ఈ జెల్లని కానీ ఈ పేస్ట్ని కానీ మన హెయిర్కి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి ఎక్కడ కూడా మాడికి కూడా ఎక్కడ అంటుకోదు, అంటుకోకుండా హెడ్ అయ్యేటప్పుడు చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ అనేది ఇలా చేసుకోండి. లేదు మేము డైరెక్ట్గా అప్లై చేసుకుంటామంటే డైరెక్ట్గా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. చూసారా ఫస్ట్ ఆలోవేరా జెల్ వచ్చిన తర్వాత అప్పుడు మందార పువ్వులు అదేవిధంగా రైస్ పేస్ట్ కలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం క్లాత్ తీసేసుకున్న తర్వాత మనకి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉన్నటువంటి జెల్ అయితే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో ఈ జెల్ని మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చా లేదంటే ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టుకోవచ్చా అని చెప్పేసి. నేనైతే ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్కి నేను అప్లై చేస్తానండి ఏ ప్యాక్ అయినా సరే. సో మీరు డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే కనుక ఇందులో మీరు కొబ్బరి నూనె కలుపుకోండి. ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మీ హెయిర్ లెంత్ని బట్టి కొబ్బరి నూనె కలుపుకోండి లేదా ఆలివ్ ఆయిల్ కలపండి లేదా కొంచెం ఆముదమైన 1 స్పూన్ ఆముదమైన సరే కలిపి మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏమీ కూడా ఆయిల్స్ ఎలాంటి ఆయిల్స్ కూడా కలపలేదు. సో డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూసారు కదా. సో ప్రీవియస్గా నా హెయిర్ ఎలా ఉందనేది ఇప్పుడు ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చెప్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.